టాలీవుడ్ టెలివిజన్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3వ సీజన్ లో అడుగుపెట్టి రీసెంట్ గా ప్రారంభమైన విషయం తెలిసింది. మొదటి ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో అందరు కంటెస్టెంట్లను పరిచయం చేయడానికి సరిపోగా ఇప్పుడు అఫీషియల్ గా మొదలు కాబోతున్న మొదటి ఎపిసోడ్ లో భాగంగా తొలి రోజే బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని నామినేషన్ రౌండ్ లో నిలబెట్టినట్లు సమాచారం. ఆ ఆరుగురు శ్రీముఖి, వరుణ్, సందేశ్, రితిక, బాబా భాస్కర్, రాహుల్, జాఫర్ లను ఎలిమినేషన్ రౌండ్ లో నిలబెట్టేశారు. కాగా ఇది నామినేషన్ రౌండ్ అనేది షో పూర్తయ్యాక తెలుస్తుంది, కానీ ఇంతలోపు మాత్రం దీనిపై భారీ చర్చ ఇప్పుడే సోషల్ మీడియాలో మొదలైంది. ఇది నామినేషన్ రౌండ్ అని కొందరు కాదు, హౌస్ లో క్యాప్టెన్ పోటీదారుల ఎంపిక కోసం ఇలా వీరిని నిలబెట్టారనే చర్చలు ఇప్పటి నుండే మొదలయ్యాయి. ఇక ఇప్పటికే ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కి సోషల్ మీడియాలో భారీగా ఆర్మీలు కూడా మొదలవ్వడం విశేషం. గత ఏడాది ఒకే ఆర్మీ ఉండగా తర్వాత మిగిలిన ఆర్మీలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చినా అవేవి ఒక ఆర్మీ కింద పనికిరాలేదు. ఈసారి మాత్రం అందరూ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆర్మీలతో సిద్ధం అవ్వగా షో ఎలా ముందుకు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొదటి వారం ఎలాగో పరిచయాలతోనే సరిపోతుంది కాబట్టి వారి అసలు సీసలు ప్రవర్తన రెండో వారం నుంచి పూర్తిగా క్లియర్ గా తెలుస్తుందని చెప్పవచ్చు. అప్పటి నుండి ఎలిమినేషన్ రౌండ్ పెడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఓవరాల్ గా షో ఇంట్రెస్టింగ్ గా రాబో 100 రోజులు కొనసాగుతుందని ఆశిస్తాం. బిగ్ బాస్ షోకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ గురించిన మరిన్ని అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు వీడియోస్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.